ఎక్కడి నుంచి వచ్చారు? కొండమల్లిపల్లి. ఎలా ఉంది వాతావరణం? మంచిగా ఉంది. మార్నింగ్ వచ్చారు? ఇప్పుడు వచ్చారు. ఇల్లాంక వచ్చినాం. క్రౌడ్ ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడికి వచ్చినాక చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. అనుకున్నది మనతో అవుతుంది. అనుకున్నాము ఇక్కడ మంచిగా జరుగుతుంది వస్తుంటే అని. చాలా మంది వస్తున్నారు కదా. అన్నారు కానీ మేము ఫస్ట్ టైం వచ్చినాం. ఇప్పుడు మా బాబు అయితే 2 times వచ్చిండు. ఇప్పుడు వచ్చిండు మళ్ళీ. ఇక మాతోనే వచ్చిండు. బాగానే ఉంది కానీ ఇక చూడాలి ఏం జరుగుతుందో. మొక్కిన అయితే బాగానే మొక్కినాయి. ఏమో చెప్తుర్రు ఇక అందుకనే ఇక మంచిగా జరుగుతుంది. మూడోసారి ఇప్పుడు మంచిగా జరుగుతుందనే అంటేనే ఇక వచ్చినాము. ఇంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము. మంచిగా జరుగుతుంది మాకు. మంచిగా జరిగితే ఇక వాళ్ళకు మంచిగా ఉందనే చెప్తాం కదా. ఇక వాళ్ళకి అట్లనే చెప్పాలి. ఇక మంచిగానే ఉంది ఆడికి పోతే. మాకు మంచిగా జరిగింది కాబట్టి మీకు కూడా మంచిగానే జరుగుతుందని చెప్తాం. దేవాదాయ శాఖలోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఎండోమెంట్లోకి వెళ్తే ఇంకా మంచిగానే ఉంటుంది. ఇక మాకు మాత్రం మంచిగా దర్శనం అయితే మంచిగా అవుతుంది. ఇక మళ్ళీ డెవలప్ అవుతుంది గుడి ఇట్లా. ఇంకా ఎట్లనే అందరికీ మంచిగా సల్లగా చూస్తే దేవుడు ఇంకా ఎక్కువ డెవలప్గా అవుతాడు. మేము 10 మందికి చెప్తాం. మేము ఫస్ట్ టైం ఇప్పుడు అయితే మంచిగానే ఉందన్నా రావడం. ఇంకా పొద్దుగాలేమో కానీ మేము వచ్చింది ఇప్పుడు. లైన్ కింది వరకు ఉందిలే. ఇప్పుడే వచ్చినాం. జస్ట్ ఒక 20 minutes అవుతుంది మేము వచ్చి. అయిపోయింది. అంటే మేము ఇక్కడ నుంచి చేసుకున్నాం. మాకు దేవుడు మాత్రం తొందరగానే చేసిండు ఇక దర్శనం. బాగానే చాలా మంచిగా అనిపిస్తుంది. యూట్యూబ్లో చూసాము. చూసి చూడాలనిపించి ఫస్ట్ టైం వచ్చాము. మామూలు అయితే అంత నమ్మము దేవుళ్ళని. కానీ ఇట్లా అందరికి మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తున్నాయి అది అంటున్నారు కదా. చూసేద్దాం అసలు అసలు పరిస్థితి ఏందో చూద్దామని వచ్చినాము. మంచిగా ఇంత భక్తి లేనిది జనాలు నిష్ట లేనిది ఇట్లా ఉండరు కదా అనిపిస్తుంది. నిజంగా దేవుడు ఉన్నాడు. ఫుల్ జనాలు ఉన్నారు కానీ మేము బయట నుంచే దర్శనం చేసుకున్నాం. మళ్ళీ వద్దాంలేని లేట్గా వచ్చాము. ఈసారి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పోతాం వద్దాము అని బయట నుంచే దర్శనం చేసుకున్నాం. లైన్లో నిలబడలేదు. లైన్లో నిలబడితే 4-5 గంటలు పట్టేటట్టుంది. అందుకని మేమైతే కోరుకోలేదు. అయితే అంటున్నారు నిజమవుతున్నాయని చూడాలి. ఈసారి మార్నింగ్ వద్దాం. మిర్యాలవాడ నుంచి వచ్చాము మేము. వాతావరణం మంచిగా ఉందండి. మంచిగా అనిపిస్తుంది. అనుకునేది అంటే ఇప్పుడు ఇక్కడ బాలవిగ్రహ నరసింహస్వామి ఎలిచిండు కాబట్టి చూసి పోదామని చెప్పేసి వచ్చినాం. ఈరోజే వచ్చినాం. వాతావరణం చూస్తే మంచిగా అనిపిస్తుంది. భక్తులు చాలా పెద్ద మొత్తంలో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ. సరే పర్వాలేదు. ఈ ఇంత కొద్ది టైంలో బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా కూడా దీన్ని కొద్దిగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది.